పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం కానున్నారు. ఖర్గే కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాంతీయ సమస్యలు, జాతీయ సమస్యల మధ్య కూటమిలో పొంతన కుదరడం లేదు. అదాని అంశంపై చర్చ జరగాల్సిందే అని కాంగ్రెస్ పట్టుబడుతోంది. అమెరికా చేసిన నేర ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ఆ పార్టీ కోరుతోంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితిపై డిస్కస్ చేయాలని చెప్తోంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రసాయన ఎరువుల సమస్యలపై చర్చ జరగాలని టీఎంసీ వాదిస్తోంది. మణిపూర్, ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై చర్చ జరగాలని ఆ పార్టీ అంటోంది. అదాని అంశంపై తృణమూల్ అంత ఆసక్తిగా లేదని తెలుస్తోంది. ఇటు సమాజ్వాదీ పార్టీ కూడా లోకల్ ఇష్యూలకే ప్రయారిటీ ఇవ్వాలని చూస్తోంది. శంబాలి హింస అల్లర్లపై చర్చ జరగాలని ఆ పార్టీ కోరుతోంది. అదాని ఇష్యూపై గొడవ చేసేందుకు ఎస్పీ అంతగా ఇంట్రెస్టింగ్ గా లేదని సమాచారం. మరోవైపు ఆప్ ఢిల్లీ వాయు కాలుష్యంపై చర్చ జరగాలని కోరుకుంటోంది. పార్లమెంట్ సమావేశాలు వరుస వాయిదాలు పడుతూ ఉండడంతో ప్రతిపక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలను ప్రస్తావించే అవకాశం కోల్పోతున్నామనే భావన వ్యక్తం చేస్తున్నారు ఎంపీలు. చర్చలు జరిగితే ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించవచ్చనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. సమావేశాలు జరగాలన్నదే కొంతమంది ఎంపీల నిశ్చిత అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు ఖర్గే కార్యాలయంలో భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం కానున్నారు. ఖర్గే కార్యాలయంలో ఈ భేటీ జరగబోతోంది. భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, పార్లమెంట్లోని రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో మరికొద్దిసేపట్లోనే ఇండియా కూటమి చెందినటువంటి ఫ్లోర్ లీడర్స్ అంతా కూడా సమావేశమవుతున్నారు. నిన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఫ్లోర్ లీడర్ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించారు. అందరూ కూడా సజావుగా సమావేశాలు జరిగేందుకు అంగీకరించారు. ఆ మేరకు అన్ని అంశాలను కూడా చర్చించేందుకు అవకాశం ఇస్తాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆ మేరకు కట్టుబడి ఉందన్న అంశాన్ని కూడా అక్కడ హామీ ఇవ్వడంతో అన్ని ఫ్లోర్ లీడర్స్ అంతా కూడా, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ అంతా కూడా దానికి అంగీకరించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ప్రాంతీయంగా ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి సమస్యలు, అవసరాలు, అదేవిధంగా విస్తృత స్థాయిలో జాతీయ సమస్యలు ప్రస్తావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అంటే ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పక్షాల మధ్య కొంతమేరకు సమస్యల పట్ల ఏ సమస్యలను ప్రస్తావించాలి అన్న అంశంపై కొంతమేరకు పొంతన కుదరట్లేదు. దీంతోనే కొన్ని సమస్యలు వచ్చాయి. అదేవిధంగా ముఖ్యంగా తృణమూల కాంగ్రెస్ నిరుద్యోగము, అదేవిధంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధుల కొరత, కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయము, అదేవిధంగా ద్రవ్యోల్బణము, ధరల పెరుగుదల, ఇలాంటి అంశాలపై చర్చకు పట్టుబడుతుండగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పెరుగుతున్నటువంటి కాలుష్యము, అదేవిధంగా పెరుగుతున్నటువంటి నేరాలు, శాంతి భద్రతల కొరత, ఇలాంటి అంశాలపై చర్చించాలని చెప్పి ఇండియా కుటుంబంలో ఉన్నటువంటి పక్షాలు, కొన్ని పార్టీలు ఈ రకంగా తమకున్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఆదాని అంశాన్ని పూర్తి స్థాయిలో చర్చ జరగాలి, అదేవిధంగా దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ అక్కడ సంభాల్లో జరిగినటువంటి హింస అల్లర్లు, ఇలాంటి అంశాలపై చర్చ జరగాలని చెప్పి సమాజ్వాదీ పార్టీ పట్టుబడుతుంది. తృణమూల కాంగ్రెస్ కానీ లేకపోతే సమాజ్వాదీ పార్టీ కానీ అదాని వ్యవహారంపై పెద్దగా అంత ఆసక్తి చూపట్లేదు. ఈ రకంగా ఈ ఇండియా కుటుంబంలోని పక్షాల మధ్యన కొంత పొంతన కుదరట్లేదు. ఈ అంశాలపై చర్చించేందుకే ఖర్గే కార్యాలయంలో సమావేశమవుతున్నారు. అదేవిధంగా నిన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షన జరిగిన సమావేశంలో ఈ రకంగా ప్రజాధనం వృధా అవుతుంది, దాదాపు 5 రోజులుగా వరుసగా ఈ సమావేశాలు వాయిదా పడుతున్నాయనే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని సజావుగా సమావేశాలు జరిగేందుకు అవకాశం ఉన్నట్లుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పిన ప్రకారం చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇండియా కూటమి పక్షాల ఫ్లోర్ లీడర్స్ అంతా కూడా సమావేశమవుతున్నారు. దీనిపై చర్చించి ఆమెకు అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓకే ప్రసాద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.